महाराष्ट्र झारखंड राष्ट्र असेंबली एन्निकल स्केड्यूल केंद्र एन्निकल संघम कासेपट्लो प्रकटించనుంది. महाराष्ट्र असेंबली काल परिमिति नवंबर 26న ముగియనుంది. झारखंड असेंबली पदवी कल 2025 जनवरी 5న ముగుస్తుంది. महाराष्ट्र 288 झारखंड 81 స్థానాలున్నాయి. महाराष्ट्र ఎన్నికల్లో बीजेपी शिवसेना एकनाथ शिंदे అలాగే एनसीपी अजित पवार महाविकास अघाड़ी कूटमी एनसीपी शरद पवार कांग्रेस मध्य द्विमुख पोर जरगनुंది. 2019 बीजेपी अविभाज्य शिवसेना कूटमी అధికారంలోకి వచ్చింది. झारखंड बीजेपी जनता दल यूनाइटेड ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్లతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమితో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ పడుతోంది. 2019 ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 30 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకోవడంతో సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. महाराष्ट्र झारखंड राष्ट्र असेंबली एन्निकल स्केड्यूल केंद्र एन्निकल संघम कासेपट्लो प्रकटించనుంది. महाराष्ट्र असेंबली काल परिमिति नवंबर 26న ముగియనుంది. झारखंड असेंबली पदवी कालम 2025 जनवरी 5న ముగుస్తుంది. महाराष्ट्र 288 झारखंड 81 స్థానాలు ఉన్నాయి. महाराष्ट्र ఎన్నికల్లో बीजेपी शिवसेना एकनाथ शिंदे एनसीपी अजित पवार महाविकास अघाड़ी कूटमी एनसीपी शरद पवार कांग्रेस मध्य द्विमुख पोर जरगनुंది. 2019 बीजेपी अविभाज्य शिवसेना कूटमी అధికారంలోకి వచ్చింది. అయితే झारखंड बीजेपी जनता दल ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్లతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమితో అధికార झारखंड ముక్తి మోర్చా పోటీ పడుతోంది. 2019 ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 30 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకోవడంతో సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.